పల్నాడు జిల్లా రావిపాడు నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారి మరమ్మతులకు గురై కనీసం ప్రజలు కాలినడకన కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయుల్ని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ను స్పందనలో కలిసి రెండుసార్లు రోడ్లు మరమ్మతులు చేయించాలని అర్జీలను పెట్టినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 10వ తేదీన నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారిపై నిరసన దీక్ష చేపట్టిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ నేపథ్యంలో గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చేపట్టిన ఉద్యమ పోరాట ఫలితంగా నేడు కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అచ్చిరెడ్డి కాంప్లెక్స్ వెనుక డిఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా ఫారెన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హైదరాబాద్ లో పొందిన అనుభవంతో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న యువతి యువకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎండి తుళ్ళూరు శివయ్య తెలియజేశారు. యుఎస్, యుకే, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలకు సంబంధించి ఫైల్ ప్రాసెసింగ్ మరియు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ చేపడతాయని తెలియజేశారు. కనుక పల్నాడు జిల్లా పరిసర ప్రాంతాల్లో యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు నర్సరావుపేటలో డిఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో బ్రాంచ్ల నుంచి కూడా మన బాగా అనుభవంతో 10 ఇయర్స్ నుంచి అనుభవంతో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు యుఎస్ కానీ, యూకే కానీ, ఆల్ కంట్రీస్కి అడ్మిషన్ పర్పస్ కానీ, ఫైనాన్స్ డాక్యుమెంటేషన్ కానీ, పేద విద్యార్థులకు ఎవరైనా ఉండే కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ వాళ్ళకి పుషింగ్ ఇస్తూ ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్న కోఆపరేట్ చేస్తూ ఈ నర్సరావుపేటలో చుట్టుపక్కల పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి మేము డిఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తోడ్పడుతుందని, విత్ ఫైనాన్స్ డాక్యుమెంట్స్ కూడా తక్కువగా లోయెస్ట్ ప్రైస్లో సపోర్ట్ ఇస్తామని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు రోడ్డు పూర్తిగా పాడైపోయి మరమ్మతులకు గురైందని గత నెల 18వ తేదీ నుండి దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్లగార్లపాడు గ్రామస్తులతో కలిసి ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది. అది గత నెల 18వ తేదీన మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో నల్లగార్లపాడు అదేవిధంగా రావిపాడు మధ్యన ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులకు గురైంది, బాగు చేయాలని చెప్పేసి చేయించాలని చెప్పేసి మరి వారికి స్పందనను అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి మరి రోడ్డు మరమ్మతులు చేయించాలని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయల గారిని కూడా కలిసి మరి వారిని కూడా ఈ రోడ్డు మరమ్మతుల గురించి వారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. మరి వీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా మా ఉద్యమ పోరాట ఫలితంగా ఈరోజు రావిపాడు నుండి నల్లగార్లపాడు మధ్య ఉన్నటువంటి రోడ్డుని పనులని కాంట్రాక్టర్ ఈరోజు ప్రారంభించారు. మరి ఈ రోడ్డు మరమ్మతులకి గురయ్యి ఇప్పటివరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేసినటువంటి మరి మీడియా సోదరులకి అదేవిధంగా మేము చేపట్టిన ఈ ఉద్యమ కార్యాచరణకు సహకరించినటువంటి గ్రామస్తులకు మరి విప్పర్ల, రెడ్డిపాలెం, అదేవిధంగా మర్చిటిపాలెం, మాచవరం గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడిలో సాంబశివరావు బీరతోటలో పనిచేస్తూ ఉండగా విద్యుత్ తీగ తగిలి షాక్ తో మృతి చెందాడు. గాలివానులకు గత 4 రోజుల క్రితం కరెంటు తీగ తెగి పొలంలో పడి ఉందని లైన్ మెన్ కు సమాచారం అందించినా
పట్టించుకోలేదని ఈ క్రమంలోనే రైతు సాంబశివరావు బేర తోటలో బేరకాయలు కోస్తూ ఉండగా కరెంట్ తీగ తగిలి ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచాడని మృతుని భార్య అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరియు బాధిత కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల నగదు ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ అందజేశారు. నీళ్ళ ఇగడ కరెంట్ పోయింది ఎప్పుడైతే అయ్యా గొడ్డతో నుంచి చేనుకు నీళ్లు పెట్టుకోవాలని అడిగితే ఆ కరెంట్ ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, 10 రోజులే పట్టుందో 15 రోజులే పట్టుందో అని అన్నాడే. నేనేం చేయను అడిగాను అని అడిగిన అన్నాకి గ్యాదల ఇంటికి దొరికి వెళ్ళిపోయాం. నీళ్లు కూడా లేవు. ఎవరిని అడిగింది? ఎవరిని అది అయితే ఎవరు కరెంట్ అయిందంట. ఆయన ఆయన దిద్దుతాడయ్యా చెప్పాడు అన్నాడు. అయిపోయి ఆయనకి చెప్పాను నేను అన్నాడు. రెండు రోజుల నుంచి చదువుతున్నారు ఈ విషయం, మూడు రోజులు అంతకు ముందే చెప్తున్నాడు. కరెంటు ఇదైన కాడించి చదువుతున్నాడు, జారిపోయిన కాడించి చదువుతున్నాడు. కరెంటు ఇక ఎప్పుడు వస్తుందో చెప్పదు, ఎప్పుడు ఇస్తాడో మాకు తెలియదు, ఎవరిమే పట్టుద్దో 15 రోజులు పట్టిందో అన్నాడని గేదలింటి వరకు వెళ్ళిపోయావు అయ్యా. లేదని స్పర్శనం కోరుకున్నావు అయ్యా, లేదు ఏ వాసం ఉన్నా పెట్టుకునేవాడు అయ్యా, అంటే కోరుకునేవాడు కార్డు. ఈరోజు కూచిపూడి గ్రామంలో లంక సాంబయ్య అనే సాంబశివరావు అనే రైతు పొద్దున్నే పొలంలోకి వచ్చి ఈ బీరపాదులు ఆ పని చేసుకుంటూ ఉండగా ఆ కరెంటు వైరు తగిలి చనిపోయారు. ఇది చాలా బాధాకరం, చాలా అది చూస్తూ ఉంటేనే హృదయ విదారకరంగా ఉంది. ఒక రైతుకి ఇలా జరగడం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ ఇప్పుడే సీఎండి గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ చెప్పారు, ఈ లోకల్లో ఉన్నటువంటి ఆ లైన్మెన్కి 2 రోజుల నుంచి కంప్లైంట్ చేశారు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని చెప్పి చెప్పారు. దాని మీద సీఎండి గారితో మాట్లాడితే వెంటనే అతన్ని సస్పెండ్ చేయమన్నారు. ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఆ నష్టపరిహారం ఏదో ఉందో వెంటనే ఇమీడియట్గా ఇస్తారని చెప్పి సీఎండి గారు చెప్పారు. అదేవిధంగా ఒక రైతు బాధ చూసి తప్పకుండా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా వాళ్ళకి కుటుంబానికి సహాయం అందేలాగా సీఎం గారు దృష్టిలో పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే సీఎండి గారు ఆదేశించారు. దీనికి బాధ్యులైన వాళ్ళు ఎంతటి వారైనా కానీ, వాళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్పారు. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ బృందం శుక్రవారం పర్యటించింది. అసాని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టీడీపీ బృందం పరిశీలించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో పలు పంట పొలాలను టీడీపీ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ బృందం వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హలో మామూలుగా మన కృష్ణా జిల్లా నెట్వర్క్ పార్ మారుతుంది. జిల్లా మొత్తానికి నెట్వర్క్ పార్ ఫోన్లు రైతులకి సూచనలు స్థలాలు ఇవ్వడం అన్నమాట. ఏ విపత్తు వచ్చినా మామూలుగా మును పోయినప్పుడు నోట్ కమ్ పేమెంట్ ఇచ్చారండి. కడమాల పేమెంట్ లేదు కాడి మును పోయినప్పుడు కొన్ని నోట్ మంచిగా మంచిగా గెలకాడు చూపిస్తాడు ఇబ్బంది పడుతుంది మేడం. మేడం కృష్ణ లాంగ్ షాట్ వేసుకో మా మండలి వచ్చి ముందు నెట్ట మా మండలి వచ్చి 1500 ఉన్నాయి సార్. 600 హెక్టార్లు ఉందండి మా మండలానికి. చాలా పొలం ఎక్కువ ఉందండి. కాదు సార్ సార్ 600 హెక్టార్లు ఉంది సార్ అఫీషియల్గా. 600 హెక్టార్లు ఉందండి. 1500 ఎకరాలు సార్. 1500 ఎకరాలు టోటల్ మండలం. అవును సార్. 300 ఎకరాలు పడిపోయినట్టు హార్టికల్చర్ వాళ్ళు అంచనాకు వచ్చారు. 1500 ఎకరాల్లో సాగు అవుతుంది సార్ మన మండలంలో. ఈ మండలం సార్ 600 హెక్టార్లు. ఈ గలాంధ బాబు మేము ఇచ్చిన ప్రకారం ఓపెనింగ్ కొంచెం ఎవరికి నంబర్లే అన్న మాట దక్కిన అన్నయ్యను కూడా కొంచెం వచ్చేసి ముందుకొచ్చు అంత గందరగోళంగా ఉందన్న. చిన్నదానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నారు. మాదేది మీరు నాకు ఎక్కడ ఇచ్చారు? అక్కడ పెట్టాను బ్యాగ్ మీద. బ్యాగ్ మీద లేదు అక్కడ ఇచ్చారు. శ్రవణ లోగ ఉందా? అవునవును కరెక్ట్. వచ్చాడు ఎందుకు పైన ఉన్నాడు? ఈ తుఫాన్ భారీగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపరిచింది. ఇది వెదర్ ఫోర్కాస్ట్ అంచనాలు వేయటంలో కూడా తప్పు వచ్చింది. ఇది ఉత్తరాంధ్ర పైకి పోతుందని చెప్పి ఒరిస్సాకి వెళ్తుందన్నారు. నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా భారీగా దెబ్బతీసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కృష్ణా పాత కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో కూడా భారీ నష్టం జరిగింది. ఇప్పుడు ఈ రైతు కృష్ణారెడ్డి 2 ఎకరాల 30 సెంట్లు
ఎకరాకి 70,000 పెట్టుబడి, 35,000 కవులు అంటే 105,000. ఇప్పుడు ఈ పడిపోయిన చెట్లు ఆ అరటి గెలలతో కూడా వీటిని బయట తీయాలంటే 30,000 రూపాయలు లేబర్ అవుద్దంట. అంటే అతని నష్టం ఎంతంటే 135,000 రూపాయలు ఎకరాలు అరటి తోటలో రైతు నష్టపోతున్నాడు. ఈ ప్రభుత్వం ఎన్యూమరేషన్ లేదు, ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీ, మా టైంలో ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 3,759 కోట్లు మేము 5 సంవత్సరాల్లో ఇచ్చాం. కానీ అంతకంటే ఎక్కువ తుఫాన్లు ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. ఒకటి నెవర్ తుఫాన్ వచ్చింది ఈ గవర్నమెంట్లో, మళ్ళీ 2020లో అక్టోబర్లో వరదలు వచ్చినాయి, 2021లో గులాబ్ వచ్చింది, 2021 నవంబర్లో మళ్ళీ వరదలు వచ్చినాయి. మొత్తం 53,44,000 ఎకరాల పంటలు ఈ గవర్నమెంట్లో వాళ్ళ లెక్కల ప్రకారం ఎన్ని తప్పుడు లెక్కలు నష్టం వచ్చింది. 20,300 కోట్లు రైతులకు నష్టమని వాళ్ళు వేసిన అంచనా. నేను అనుకోవటం అయితే ఇంకో 50% ఎక్స్ట్రా ఉంది. ఎన్యూమరేషన్లో కూడా అన్ని అవకతవకలు, అక్కడ కూడా నష్టపడిన తుఫాను వరదలకి నష్టపడిన తీరు కూడా ఈయన వైసీపీ రైత, తెలుగుదేశం రైత. ఇది దుర్మార్గమైన విచక్షణ ఇప్పుడు జరిగిపోతూ ఉంది. మా టైంలో ఒక సంవత్సరం 2018-19లో వచ్చిన దానికి 1860 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మా 5 ఇయర్స్లో 3,759 కోట్లు ఇచ్చాం. వీళ్ళు ఈ 3 సంవత్సరాలు కలిసి ఇప్పటికి ఎంత ఇచ్చారంటే 1617. ఆ టైం కంటే ఇప్పుడు దాదాపు 8 సార్లు వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, 8 టైమ్స్ ఈ 3 ఇయర్స్లో. కానీ నష్టపరిహారం విషయంలో చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి నేను జల్లీ చేస్తుండ. ఇంకొకటి ఏంటంటే NDRF నామ్స్ ఉన్నాయి, నేషనల్ డిజాస్టర్ అది ఉంది మేనేజ్మెంట్. NDRF నామ్స్లో అప్పుడు వరికి హెక్టర్కి 15,000 ఉంటే మేము 20,000 ఇచ్చాం. అరటి తోటకి హెక్టర్కి 25,000 ఉంటే మేము 30,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ NDRF నామ్స్కి వచ్చేసేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వరికి మేము 20 ఇస్తే వాళ్ళు 15,000 ఇస్తున్నారు, అరటికి మేము 30,000 ఇస్తే వాళ్ళు 25,000 ఇస్తున్నారు. పత్తికి అసలు ఎలాంటి సహాయం అందటంలా. జొన్నకి మేము హెక్టర్కి 10,000 ఇస్తే వాళ్ళు 6,800 ఇస్తున్నారు. అట్నే ఆపరాలు పొద్దుతిరుగుడికి మేము హెక్టర్కి 10,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తున్నారు. జీడి పంటకి మేము 30,000 ఇస్తే వాళ్ళు 20,000 ఇస్తున్నారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి మేము 1,500 ఇచ్చాం, వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మామిడి తోటకి 30,000 మేము ఇస్తే 20,000 ఇస్తున్నారు. ఆఖరాన పూర్తిగా జీడి మామిడి తిత్లీ తుఫాన్లో కొబ్బరి చెట్లు పూర్తిగా పడిపోతే ఆ చెట్లు నాటేదానికి ప్లస్ వాటన్నిటికీ హెక్టర్కి 40,000 రూపాయలు మేము సాయం చేశాం. ఈరోజు ఆ పరిస్థితి ఈ గవర్నమెంట్లో లేదు. మొత్తం మీద ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో వరికి ఉరితాళ్లే మిగిలినాయి. వరిలో మొత్తం ఈరోజు మళ్ళీ ఎలక్ట్రికల్ మీటర్స్ పెడుతున్నారు, దుర్మార్గం. రేపు 10 రోజులు పోయిన తర్వాత పావులు అంటారు యూనిట్కి, తర్వాత 10 రూపాయలు అంటారు. ఈరోజు అప్పు తెచ్చుకునే దానికోసం రైతుకు మీటర్ పెడతారా? అంటే మీ మాటలు మేము నమ్మాలా? ఏ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు బాధుడే బాధుడు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడి ఈరోజు దుర్మార్గంగా అన్నిటి మీద పెంచేసేసారు కదా. మీరు ఏది పెంచలేదో చెప్పండి. కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి, బస్ ఛార్జీల దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల కంటే ఈరోజు కూడా నేను ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడో చెప్పడంలే. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని తిడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రిగా ఏం చెప్పుకునే దమ్ము మీకు లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మా టైంలో 11% అగ్రి అలైడ్ సెక్టర్లో గ్రోత్ రేట్ ఉండింది. ఈరోజు ఏమైపోయిందని చెప్పేసి భూసార పరీక్షలు ఎందుకు ఆపేశారు? సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇవ్వటం ఆపేశారు? దాని మీద సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా మేము ఇచ్చాం, జిప్సం, బోరాన్, జింక్ ఎందుకు ఆపేశారు? అంటే రైతుల దిగుబడి పెరిగితే మీకు నష్టమా? చూసి ఓచుకోలేరా? మీరా అది కూడా పెట్టలేరా? 100-150 కోట్లు మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేరా? అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఆపేస్తారా మీరు? ఇది ఎవడిచ్చాడు మీకు హక్కు అని అంటుండా? మైక్రో ఇరిగేషన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ దేశం మొత్తం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆపేస్తారా? మెకనైజేషన్ నేను చెప్తుండ రేపు ఏదో ఆయన ట్రాక్టర్లు పెట్టి ఊరేగిస్తా అంటే జగన్మోహన్ రెడ్డి. మెకనైజేషన్ 350 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకం స్మామ్. అండ్ SDF రాష్ట్ర సొంత నిధుల నుంచి 150 కోట్లు రైతు రథం.
ఐదు వందల కోట్ల సంవత్సరానికి యాంత్రీకరణ పథకానికి మేము ఇచ్చాం. అది చిన్న స్ప్రేయర్ అయినా మోటార్ అయినా ఇంజిన్ అయినా రోటివేటర్ అయినా కల్టివేటర్ అయినా చిన్న మోటార్ చిన్న ట్రాక్టర్ అయినా పెద్ద ట్రాక్టర్ అయినా హార్వెస్టర్ అయినా నువ్వేం చేసావు చెప్పండి అడుగుతా. ఎంత ఖర్చు పెట్టారు? మీకు దమ్ముంటే వ్యవసాయ శాఖలో ఏ ప్రోగ్రాంలో అది మైక్రో ఇరిగేషన్ ఆర్కేవీవై పీకేవీవై విత్తనాల ఐ మీన్ ఏదైనా సరే ఇన్పుట్ సబ్సిడీయా మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మేము ఎంత ఖర్చు పెట్టామో చెప్తాం. ఆ దమ్ము మీకు లేదని చెప్పేసి నేను చెప్తుండా. ఇది దుర్మార్గం. ఇది రైతులు రైతు కూలీలు 63% ఆధారపడి ఉండే రైతాంగాన్ని సర్వనాశనం. మీకు అసలు బడ్జెట్ అంటే విలువ ఉందా? నిన్న ఇంతలో కోతలు కోసాడు ముఖ్యమంత్రి గారు. ముందు నీళ్ళు ఇచ్చేస్తాం వెనక్కి నీళ్ళు ఇస్తామని సిగ్గుతో తల దించుకోవాలా? సిగ్గుతో సెకండ్ క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు మీ గవర్నమెంట్లో. నెల్లూరులో ఇప్పుడు కూడా మా రైతులు ముందుకు వచ్చి మాకు వద్దంటున్నారు. కోవూరు రైతులు వచ్చేసి క్రాప్ హాలిడేలు ప్రకటించుకునే పరిస్థితి మీకు వచ్చింది. మీరేందని రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడుందో చెప్పమని చెప్పేసి నేను అడుగుతుండా. ఇది కరెక్ట్ కాదు. రైతులు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పోటాపోటీగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. నియోజకవర్గంలోని వైసీపీలో రెండు వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు భార్య డిసిఎంఎస్ చైర్మన్ రావి పద్మావతి ఈ కార్యక్రమాన్ని పర్చూరులో నిర్వహించారు. అదేవిధంగా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆమె ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, జెడ్పీటీసీ రజని, గ్రామ సర్పంచ్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే రావి రామనాథం బాబుకు బద్ధ వ్యతిరేకులుగా ముద్ర వేసుకున్న పర్చూరు ఏఎంసీ చైర్మన్ జువా శివరాం ప్రసాద్, దగ్గుబాడు సర్పంచ్ గేర రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు ఇదే కార్యక్రమాన్ని కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న ఎంపీటీసీ గాని, పంచాయతీ మెంబర్లు గాని, సీనియర్ వైసీపీ నాయకులు గాని ఎవరూ హాజరు కాలేదు. ప్రజల నుంచి కూడా స్పందన కానరాలేదు. దీంతో సర్పంచ్ అనుకూల వర్గీయులు ఇళ్లకు మాత్రం నాయకులు వెళ్లి తూతు మంత్రంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు. అయితే పార్టీ ఆదేశాలను ధిక్కరించి గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేస్తూ జువా గ్రూప్ ఇలా వేరుగా పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై వైసీపీ హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడప ప్రోగ్రామ్స్కి ప్రజల్లో మమేకమై పథక నవరత్నాల పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాము. స్వర్ణ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ ఊరు నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా గడప గడపకి మన ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం తరపున లబ్ధి చేకూరాలి. అర్హులైన వారికి తప్పకుండా లబ్ధి చేకూరాలి. అసలీ తుఫాను వలన వీచిన తీవ్ర గాలులకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, రైతులు మరియు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చే సమయంలో అసలీ తుఫాన్తో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఉద్యాన వాణిజ్య పంటలు సుమారు 45.95 హెక్టార్లలో పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఉద్యాన పంటలకు ఎకరాకు 100,000 రూపాయల చొప్పున, వాణిజ్య పంటలకైతే ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. గతేడాది వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అకాల వర్షం కారణంగా దాదాపు 200 కోట్లకు పైనే పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపినప్పటికీ కేవలం 18 కోట్లు మాత్రమే పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన శాఖ అధికారి అంజురెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, స్థానిక రైతులు నాయకులు పాల్గొన్నారు. మన దగ్గర
ఇక్కడ మన దగ్గర సార్ కర్పూరము గాలికి మన మనలో ఎన్ని ఎకరాలు వేసారు చక్రకేళి ఇట్లా అది కానీ చక్రకేళి కానీ ఇట్లా అగ్రికల్చర్ ఎన్ని ఎకరాలు వేసారు అరటి వరకు అయితే సార్ దాదాపు 70-80 ఎకరాలు దాంట్లో మట్లాడారు సార్ వాళ్ళ గెలలు కోసారు ముందాడు అందువల్ల వాళ్ళకి నష్టం తగ్గిపోయింది మన వాళ్ళు ఏంటంటే బాగా గెల మీదకి వచ్చినాయి ఇంకో 15 రోజులు మన రూల్ ప్రకారం మీ సిస్టమ్ ప్రకారం హెక్టార్ కి ఎంత ఇస్తున్నాం 25,000 ఇప్పుడు హెక్టార్ కి 25,000 ఇస్తున్నాం హెక్టార్ కా ఎకరానికి అంటే ఎకరానికి 2-12,000 బొప్పాయికి అయితే 15,000 దీనికైతే 25,000 బొప్పాయి ఉన్న దెబ్బ తగ్గిందా మనం బొప్పాయి కాలుస్తుంది వీటికైతే ఇంకా పోటీలు పెట్టుకోవాలి సార్ 15,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది పోటీ కూడా మనం సేఫ్ కాపాడుకోవచ్చు తిరుపతిపల్లిలో కొంతమంది పోటీలు పెట్టారు వాళ్ళు ఏంటంటే ఎకరాకు మూడు పక్కన పెట్టి మళ్ళీ ఎక్కడ ఒక 100 అంటే దాదాపు చాలా వరకు సేవ్ అయ్యారు మనం కూడా ఈసారి నుంచి మిర్చి తోటలకు ఇప్పించారు మొత్తం ఇప్పించారు దేనికైనా పెట్టుకోమని చెప్తాను వాళ్ళకి ముందు డాక్యుమెంట్ కోలేదు వ్యవసాయ భూమి వాళ్ళ పేర్ల మీద కోలేదు అమ్మారావు చేత రాపిచ్చి మళ్ళీ ఇచ్చాం వాళ్ళు అంటే నీళ్ళు ఎంత అవసరం అయితే అంతే దానికి చాకరీ కూడా తగ్గి 100% పెట్టాలి అవును 100% దాని వరకే నీళ్ళు అంత వేస్ట్ కాదు సార్ 50,000 మిగులుతాయి పైన ఇవ్వటం వల్ల 50% నీళ్ళు కట్టాలి గవర్నమెంట్ ఇస్తాం వేయడానికి మనం మొక్కలు దీన్ని తెచ్చుకుని వేసుకుంటే 40,000 మనం వీళ్ళకి అకౌంట్ అదే కృషికల్చర్ లెవెల్లో కదా తయారు మనం గవర్నమెంట్ చేసుకుంటే టిష్యూ టైట్ గా ఉందా అది షీట్ టైట్ గా ఉందా అదే కదా టైట్ గా ఉన్నాయి గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఏంటంటే మొక్కలు మొక్కలు వీళ్ళు ఒక లెటర్ ఒకటి తయారు చేసి వీళ్ళు ఏమడుగుతున్నారు అది ఒకసారి కలెక్టర్ పెడదాం హార్టికల్చర్ వాళ్ళకి పెడదాం ట్రై చేద్దాం ఇట్లా రైతులు ఇది అడుగుతున్నారు ఈ టిష్యూ కల్చర్ లో మొక్క అయితే మార్కెట్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేయమని అడుగుతున్నారు అని చెప్పి అడుగుతాం చిన్న తుఫాన్ వల్ల గాలులు పెద్ద ఎత్తున రావటం వల్ల దాదాపు అట్టి తోటలు మా ప్రాంతంలో అర్థం కాన్స్టిట్యున్సీలో అట్టి తోటలు చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి దాదాపు 70 డిగ్రీ చదువుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తా ఉన్నాయి 7 ఎకరాలు అట్టి తోటలు వేసాడు దాదాపు ఎకరానికి ఇప్పటిదాకా దాదాపు 150 పైన ఖర్చు పెట్టడం జరిగింది ఒక 15-20 రోజులు చేతికి వచ్చిందనగా ఇది మొత్తం కూడా దెబ్బతినిపోయింది ఇట్లా చాలా పెద్ద ఎత్తున మనకి అట్టి కానీ అట్లానే బొప్పాయి కానీ అదేవిధంగా అగ్రికల్చర్కి వచ్చేతలకి వ్యవసాయానికి వచ్చేతలకి హార్టికల్చర్ ఇవి అదేవిధంగా వ్యవసాయానికి వచ్చేతలకి పత్తి చాలా పెద్ద ఎత్తున వేసారు ఇక్కడ బావిల కింద ఎండాకాలం పత్తి వేస్తారు మా ప్రాంతంలో రేటు బాగుందనే దాని ఉద్దేశంతో రైతులు ఈ సంవత్సరం పత్తి వేయటం జరిగింది దాదాపు ఎకరానికి 5,000 రూపాయల దాకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టారు మొక్కదన్న కూడా చేతికొచ్చే మొక్కదన్న కూడా ఇంకో 10 రోజుల్లో చేతికొచ్చింది అనుకుంటే అది అంతా కూడా తరిచి ఇప్పుడు మళ్ళీ తక్కువ రేటు కడుగుతా ఉన్నారు ఇట్లా వ్యవసాయ పరంగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది వ్యవసాయం సరే 2-3 పంటలు చేతికి వస్తున్నాయి ఈ రేటు ఉన్న పంటలు అనుకుంటే అవి కూడా పూర్తిగా దెబ్బతింది ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఏదో అరకొర నష్టపరిహారం కాకుండా ఎకరానికి 100,000 రూపాయలు దాకా హార్టికల్చర్కి వచ్చేదానికి అట్టి కానీ లేకపోతే బొప్పాయి కానీ ఇవ్వాలి మిగతా 20,000-25,000 రూపాయల కడిగి పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గం వాసవి నగర్ లో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందుతున్న తీరును లబ్దిదారులతో మాట్లాడారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే అక్కడే ఉన్న వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు షేక్ సజీలా, వనమ బాల వజ్రబాబు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మన జగనన్న సేవ గుణము
మేడం కొంచెం బాబు సరి మాట బాబన్న అది అది మాది పట్టుకోమ్మా తల్లి మీరు చేయి తీయండి170 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రతిపాదన చేయడంతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పూర్వపు విద్యార్థులు ఏకమై తమ కళాశాలలో స్టేడియం నిర్మాణం సరైన ఆలోచన కాదని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపాదన విరమించుకోవాలని లేకపోతే ఉద్యమం తప్పదని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు గన్ని కృష్ణ ఆదిరెడ్డి వాసు ఎర్రా వేణుగోపాల్ రాయుడు కందుల దుర్గేష్ అతి సత్యనారాయణ జీవి హర్షికుమార్ టి అరుణ్ కుమార్ తదితరులు హాజరై పార్టీలకు అతీతంగా తమ కళాశాలను ఉద్యమం చేసేనా కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అండ్ ఈ స్పేస్ ఇంత కంజెస్ట్ అయిపోతే నెక్స్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే మళ్ళీ మనం స్పేస్ కోసం వేరే ప్లేస్ ఎదుకోవాలి. చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర ఓ స్టేడియం ఉంటది. ఆ స్టేడియం కనుక అందులో మ్యాచ్ జరిగితే మొత్తం కూడా అక్కడంతా క్లౌడ్ అంతా ఎక్కువైపోయి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయే పరిస్థితి ఈరోజు కనిపించే పరిస్థితుల్లో ఇక్కడ ఉంటుంది. కానీ రాజమండ్రి కేంద్రంగా ఈరోజు సాంస్కృతిక కేంద్రం రాజమండ్రి అయినప్పటికీ రాజమండ్రి నడిబొట్టు ఆర్ట్స్ కాలేజీలో స్టేడియం కనుక ఇక్కడ కడితే ఈ కాలేజ్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయాల్లో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీల తరఫున వాళ్ళు ఫైట్ చేయాలి. కానీ కళాశాల లోపల మాత్రం అందరూ ఒక పూర్వ విద్యార్థులుగా అందరూ విద్యార్థి సంఘ నాయకులుగా విద్యార్థులుగానే ఫైట్ చేస్తాం సార్. ఇది మా హంబల్ రిక్వెస్ట్ సార్. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే ఈ యొక్క ఆర్ట్ కళాశాలలు అనేవి హైకోర్టు తీర్పుని ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విశ్వవిద్యాలయం
మిత్రుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకి ఉభయ గోదావరి జిల్లాల కళాశాల మీద దాడి చేయొద్దని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈ కళాశాలలో ఈరోజు 7,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. భవిష్యత్తులో 10,000 మంది కాదు 12,000 మంది అయ్యే అవకాశం ఉంది. అలాంటి కళాశాలకి విస్తరణకి కాంక్షించే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్టేడియం నిర్మాణాన్ని ఉపసంహరించుకుని ప్రజలు ఎవరికి ట్రాఫిక్ ఇదేమి అంతరాయాలు లేదు. ఆర్ట్స్ కాలేజ్ ఒక స్టేడియం కట్టాలని ఏదైతే ప్రతిపాదన అప్పట్లో, సో అందరూ ఇంచుమించు అందరూ కూడా ఇక్కడ చదివి తర్వాత పై చదువులు ఎక్కడెక్కడికి వెళ్ళలేవు. కానీ ముందు మా బేస్ మా పునాది అంతా కూడా ఈ కాలేజీలోనే జరిగింది. ముఖ్యంగా ఇందాక హర్ష్ కుమార్ చెప్పినట్టు అవతల మన సంపదని మనం కాపాడుకోవాలని ఒక మంచి ఆలోచనతో విచ్చేసిన వివిధ పార్టీల నాయకులకు మరి 82 బహుశా మీరు ఎవరో పుట్టుండ్రేమో విద్యను అభ్యసించారు. ఈరోజు కూడా అటువంటి కీర్తి స్థాయిల్ని ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.